reversal and గోపూజ చేయటం అనేది మన సనాతన సంస్కృతిలో హిందూ మతంలో ఒక ముఖ్యమైన విషయము. కామధేను అంటారు, ఆవుని కామధేను అంటారు, నందిని అంటారు. ఈ కామధేనుని పూజిస్తే సకల సౌభాగ్యము కలుగుతుంది, ముఖ్యంగా వంశవృద్ధి కలుగుతుంది. ఆవుని మన దేశ సంస్కృతిలో
పెద్ద పెద్ద మహారాజులు కూడా పూజించినారు. దిలీప మహారాజు వశిష్ఠ మహర్షులు చెప్పి 21 రోజు గోపూజ చేశారు. గోపూజ చేశారంటే అర్ధ గంట గంట సేపు చేసేది కాదు, అది నుంచుంటే నుంచోవాలి, అది కూర్చుంటే కూర్చోవాలి, అది నడిస్తే నడవాలి, దాంతోనే ఉండాలి అని ఆయన గురువుగారు వశిష్ఠ మహర్షి చెప్పారు. ప్రస్థితాయాం ప్రతిష్ఠేతాః స్థితాయాం స్థితిమాచరేః నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి బిబేరపః. అది నీరు తాగుతుంటే అప్పుడే నీరు తాగాలి అని అట్లా 21 రోజు ఆయన అటవిలో గోసేవ చేశారు. దాంట్లో అనేక పరీక్షలు వచ్చినాయి ఆయనకి. పరీక్షల్లో కూడా ఆయన ఉత్తీర్ణుడై, అంటే పరీక్ష వచ్చిందంటే ఒకరోజు ఆయన ఆవుని మేపుకుని వెళ్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది. ఆ సింహం వచ్చి అది నేను తినేస్తానని వచ్చింది. వస్తే ఈ మహారాజు దిలీప మహారాజు నిన్నే నేను ఇచ్చేస్తాను, నువ్వు అవి వదిలేసేయి, ఆవుని వదిలేసేయి. ఏమంటే అది గురువుగారి యొక్క సొమ్ము, అది గురువుగారి యొక్క సొమ్ముని కాపాడటం నా ధర్మం, అందుకని నా రాజ్యం కన్నా నా ప్రాణము కన్నా ఈ ఆవు ముఖ్యం, గురువుగారి సొమ్ము ముఖ్యం అని ఆయన చెప్పి ఈయన తననే త్యాగం చేయటానికి సిద్ధంగా తల వంగి ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యం వచ్చింది. ఆశ్చర్యం వస్తే ఏమంటే అది సింహం కాదు, అది పరీక్ష చేయటానికి అట్లా మాయా వచ్చి పుష్పవర్షం వచ్చింది. ఇంకా మీకు ఆశీర్వచనం ఉంటుంది, గురువు గారి యొక్క ఆశీర్వచనంతో సంతానం కలుగుతుందన్న, ఈ పాలు నువ్వు తాగితే వస్తుందన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే వెంటనే చాలా రోజులుగా ఆకలిగా ఉన్నవాడు నీరు తాగేస్తారు వెంటనే, కానీ ఈయన ఏం చేశారంటే గురోర్ అనుజ్ఞాం అధిగమ్య మాత, ఆ పాలు తాగాలన్నా వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి కావాలని ఆ గురుభక్తితో ఆయన వెళ్ళి ఆ గురువుగారికి విన్నపం చేసుకుని తర్వాత ఆవు పాలు తాగారు. తర్వాత సంతానం కలిగింది. తర్వాత రఘు మహారాజు, తర్వాత అజమహారాజు, దశరథ మహారాజు, ఆయన యొక్క కొడుకు రాముల వారు, అలా సూర్యవంశంలో సంతానం కలిగింది. అలాంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. వేదములో ఈ ఆవుల యొక్క ప్రాశస్త్యం చెప్పబడినది, ప్రాముఖ్యత చెప్పబడినది, గొప్పతనం చెప్పబడింది. ఋగ్వేదములో గో సూక్తం అని ఒక సూక్తం ఉన్నది. ఆ గోసూక్త మంత్రాలు చదివి హోమాలు చేస్తే ఆవులకి సంరక్షణ కలుగుతుంది. ఈ గో ఐశ్వర్యం అనేది మన దేశంలో ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుంది. అందుకని ఆ గోసూక్త పారాయణము, గోసూక్త హోమం చేయాలి. దాంట్లో అంత అందంగా దాన్ని పొగడారు, ఆవుని గురించి అంత పొగడారు. అది కూడా మేము ఇక్కడ వాళ్ళకి ఇస్తాము. అది తెలుగు అర్థంతో సహా రాసి పెడితే ఇక్కడ మహాత్మ్యం, వేదములో చెప్పబడిన గోసూక్తం యొక్క మహాత్మ్యం. అలా ఇది కేవలం ఏదో జీవరాశి అనే మాత్రం కాదు, ఇది దైవ యొక్క అనుగ్రహం. అది కామధేను. కామధేను అంటే మన కోరికలను తీర్చే నెరవేర్చే అమ్మవారు. అలాంటి ఆవుకి గోపూజ చేయటం అనేది ముఖ్యము. అక్కడ శ్రీరంగంలో నిత్యము సుప్రభాత సేవలో గోపూజ చేస్తారు. ప్రతి గుడిలో కూడా గోపూజ చేసే అలవాటు మనం ఇంకా ప్రచారం చేయాలి. సుప్రభాతం అనేది అదే, సుప్రభాతం, మంచిదిని చూసి మన పొగ ఏదో పగలు ఏది ఉంటుందో దాన్ని మనం ప్రారంభించాలి. వరాహస్వామి అని ఇక్కడ మీ కొండలో పుష్కరిణి పక్కన ఉన్నారు. వరాహస్వామి అంటే వరాహ రూపం అదే ఒకటి. వరాహస్సు, వరం అంటే ఉత్కృష్టం, శ్రేష్టం, ఉత్తమం అని అర్థం. అహస్సు అంటే పగలు, ఉత్తమమైన పగలు, అదే సుప్రభాతం. ఇక్కడ 3:30కి మీరు చేస్తారే తిరుపతిలో, అదే వరాహస్సు అనేది. అదే ఉత్కృష్టమైన మంచి ఫలితాలను ఇచ్చే పగలు. ఆ పగలు మొదలవుతుంది అలా కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్పి మీరు మంచి మాటలతో మంగళ వాద్యాలతో మంగళమైన వచనముతో అది చేస్తున్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రత్యేక మందిరం, ఇక్కడ గోమందిరం అని మంచి అందముగా ఉంది, శాస్త్రీయముగా ఉన్నది, ఆకర్షణంగా ఉంటుంది. అది
అంటే ఈ చోటు మంచి ప్రదేశం సెలెక్ట్ చేసినారు ఒక అంటే మనం నిత్యము తెలిసి తెలియకుండానే వేలాది మంది గో ప్రదర్శనం చేసే అవకాశాన్ని కల్పించారు ఇక్కడ గోశాల ఉందని వాళ్ళు తెలుసో తెలియదో కానీ ప్రదర్శన అదే కొండకు వెళ్ళే వాళ్ళందరూ అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రదర్శనం చేస్తారో లేదో గో ప్రదర్శనం చేసే అవకాశం ఇట్లా పోయి ఇక్కడ అదే అక్కడ ఇట్లా వెళ్ళి అందరూ వేలాది మంది ఆవుల్ని ప్రదర్శనం చేసే అవకాశాన్ని కల్పించారు ఇట్లా నడు నా దైవ సంకల్పము పక్కనే గోపుర దర్శనం కోటి పుణ్యము అక్కడి నుంచి గాలి గోపురం అక్కడ ఇక్కడ కనిపిస్తుంది అట్లా ఈ స్థాన విశేషం చాలా గొప్పగా ఉన్నది ఇక నడిచి వెళ్తున్న వాళ్ళు కూడా చూసేటట్టు అంటే ఇప్పుడు ప్రజల వద్దకు ధర్మాన్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది అంటే మనముగా వెళ్ళి మనం వెళ్ళి చూడటం అనేది ఒకటి మనం ఎక్కడ చూస్తామో అక్కడ ఆవుని కనిపిస్తే అక్కడ చూపిస్తారు అట్లా అనుకూలంగా బాగా చేసి ఉన్నారు అందంగా ఉన్నది మంచి విషయము తులాభారం తులా అనేది అక్కడ కొండపైన ఉంది అక్కడ గాలిగోపురం పక్కన అక్కడ తులాభారం ఉంది కొండపైన మలయప్ప స్వామి గుళ్ళో ఇక్కడ ఆవు కోసరం తులాభారం అనేది ప్రప్రథమంగా ఇక్కడ తిరుపతి దేవస్థానం తరఫున మీరు చేయటం అనేది చాలా మంచి విషయము ఆ ఆవుకి మా తులాభారం చేసే కారణం చేత మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి గురువాయూర్లో తులాభారం ఇవన్నీ చేస్తారు ఆవు కోసరం ఇక్కడ పెట్టింది ఇక్కడ మొదటిసారిగా ఈ తులాభారం పెట్టారు అంటే ఆ కాలంలో ఒకవైపు బంగారము వెండి అన్నీ పెట్టారట పెడితే ఆ కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రలో పెడితే అది సమానం కాలేదు తులసి పత్రం పెట్టిన తర్వాతనే సమానమైంది అంటే భక్తి ముఖ్యం మనకి భక్తి అనే మానవ జీవితంలో భక్తి అనేది ముఖ్యము ఈ గోశాలని ఈ గోమందిరాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు నవరాత్రి మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఉండే ఇంట్లో గోశాల నిర్మించారు గోశాల నిర్మించారు అది ఇంటింటికి గోపూజ అనేది కూడా ముఖ్యమైనది ఇక్కడ నవరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంలో అది చేశారు అప్పుడు కూడా పిలిచారు నవరాత్రి కనుక అప్పుడు రావటం కుదరలేదు అందుకని ఇప్పుడు అన్నీ వన్నీ చూస్తున్నాము చాలా బాగా ఉన్నది అలా ఇక్కడ ఈ మహతీలో గో సంరక్షణ సదస్సు అని పెట్టి అది కూడా చైర్మన్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని చాలా బాగా అది స్పందన కలిగించింది అందుకని ఆ ఆవుని దేశ ప్రాణిగా ఉద్ఘోషించే ఆ ప్రయత్నానికి ఒక భాగంగా ఈ గో సంరక్షణ అనేది మన భక్తుల యొక్క అందరి యొక్క కర్తవ్యము ఆ దృష్టితో అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు చేస్తూ ప్రతి గ్రామంలో గో పరిపాలన ప్రతి గుడిలో గోపూజ ప్రతి గుడిలో గోపూజ చేసేటట్టు అందరూ ప్రయత్నం చేసుకోవాలి అదే అదే జాతీయ ఆవులు ఇప్పుడు చెప్పారు అదే అదే ఇక్కడ విజయవాడ పక్కన గోపూజ వచ్చారని చెప్పారు గోపూజ వచ్చారు ఇంట్లో కూడా గోశాల పెట్టడం అనేది చాలా మంచిది అలాంటి అందరూ కూడా ఇలాంటి ఆసక్తిని ఆవులు విషయంలో చూపించి సేవా కార్యక్రమం చేయాలి యథా రాజా తథా ప్రజా ఏ రోజు అది ఇది పెట్టింది ఈ గోమాత ఇది బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 11th అక్టోబర్ 11th